హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ గురు. మన వాట్సాప్లోని డేటాని ఎవరైనా సరే ఈజీగా రీడ్ చేయొచ్చా? అది పాజిబులా? అలా చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేదే ఈ వీడియోలో చూద్దాం. చాలామంది స్మార్ట్ ఫోన్లో వర్క్ అయ్యే వాట్సాప్ని త్రూ గూగుల్ క్రోమ్ క్యూఆర్ స్కాన్ చేసి వెబ్ త్రూ వాడతారు. క్రోమ్లో వాడిన తర్వాత చాలామంది లాగౌట్ చేయడం మర్చిపోతూ ఉంటారు. అలా లాగౌట్ చేయకపోవడం వల్లే మన వాట్సాప్ డేటాబేస్ని ఇతరులు చదవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే మీ వాట్సాప్ని వెబ్ త్రూ యాక్సెస్ అయ్యారు అంటే తప్పకుండా లాగౌట్ అయ్యేది మాత్రం చూసుకోండి. త్రూ మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే లాగౌట్ అవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే, మీ ఫోన్ని తీసుకొని వాట్సాప్ వెబ్ త్రూ సింక్ అయ్యి మీ ఫోన్లో కరెంట్లీ యూఆర్ ఆన్ క్రోమ్ అనే నోటిఫికేషన్ రాకుండా చేస్తారు. అలా చేయడానికి కూడా బోల్డ్ అనే యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫోన్ని ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ నెంబర్ 2, అసలు హ్యాకింగ్ అనేది మన ఫోన్లో జరగాలి అంటే మన ఫోన్ తాలూకు ఐపీ అడ్రస్, గేట్వే అడ్రస్, అబ్బో చాలా 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 తెలుసుకోవాలంటుంది అవతల వ్యక్తి హ్యాక్ చేసే అతను. సో వాట్సాప్ని హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ అది జరగని పని. మీ వాట్సాప్ని మరింత సెక్యూర్ చేసుకోవాలి అంటే మీరు స్టెప్ 2 వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వాట్సాప్లో, దాన్ని క్రియేట్ చేసుకొని సెక్యూర్ అవడం మాత్రమే మీరు చేయగలరు. అది ఎలా చేసుకోవాలి అంటే, వాట్సాప్లోకి మీరు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో 3 డాట్స్ ఉండే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు సెట్టింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది లాస్ట్లో, దాని మీద కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అకౌంట్స్ అని ఒక కీ సింబల్తో ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 2-step వెరిఫికేషన్ 4th or 3rd step లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 6-digit పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇచ్చిన పాస్వర్డ్ అదేనా కాదా అని. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓకే ఇస్తే మీరు 2-step వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇది కంప్లీట్ చేయడం ద్వారా మీ వాట్సాప్ అనేది సూపర్ సెక్యూర్ అయిపోతుంది. మీరు వెబ్లో యూజ్ చేసిన సెకండ్ టు సెకండ్ రియల్ టైమ్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీ ఫోన్కి. మీరు వాట్సాప్ అనేదాన్ని పీసీలో యూజ్ చేసిన సెకండ్ టు సెకండ్ రియల్ టైమ్ నోటిఫికేషన్ అనేది మీ వాట్సాప్ ఎక్కడ వర్క్ అవుతుంది అనేది కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో వాట్సాప్ని 2-step వెరిఫికేషన్ ద్వారా మీరు మరింత ప్రొటెక్టివ్గా సెక్యూర్గా చేసుకోవచ్చు. సో ఇలాంటి కూల్ టిప్స్ అండ్ ట్రిక్స్ మా ఛానల్లో బోలెడని రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.